శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యం. నేను సుబ్బయ్య శ్రేష్ఠ నుండి అనుమతి తీసుకుని కురుపురం దిశగా ప్రయాణం సాగించాను. రాత్రి సమయానికి ఓ గ్రామానికి చేరుకున్నాను. మధుకరానికి ఎవరింటికి పోవలెనా అని ఆలోచిస్తూ ఉన్నాను. తన వీధి అరుగు మీద సుఖాసీనుడై పక్కనున్న వారితో సంభాషణ చేయుచున్న బ్రాహ్మణుని చూశాను. అతని కన్నులు తేజస్వంతములయ్యుండెను. కనుల నిండుగా కరుణారసం చిత్తిల్లుచుండెను. అతను నన్ను సాదరంగా లోనికి ఆహ్వానించి భోజనం పెట్టాడు. భోజనానంతరం అతడు ఇలా చెప్పనారంభించాడు. నాయన, నన్ను ఆనందశర్మ అని అంటారు. నేను గాయత్రీ మంత్రమును అనుష్ఠించుచుందును. గాయత్రీమాత కొలదిసేపటి ముందు నా అంతర్నేత్రానికి గోచరించి దత్తభక్తుడొకడు వచ్చుచున్నాడు. అతనికి కడుపారా భోజనం పెట్టుము, దత్తప్రభువును దర్శించినంతనే నీకు పుణ్యం లభించును అని చెప్పినది. ఆమె చెప్పిన ప్రకారమే జరిగింది. కడుంగుడు సంతసం. అంతటా నేనిలా అన్నాను, అయ్యా, నేను దత్తభక్తుడని. దత్తప్రభువుల వారు ప్రస్తుతం భూలోకంలో శ్రీపాద శ్రీవల్లభ నామరూపాలతో వ్యవహరించుచున్నారని విని వారి దర్శనార్థం కురుపురానికి పోవుచుంటిని. నా పేరు శంకర భట్. నేను కర్ణాటక బ్రాహ్మణుడను. నా మాటలను విని ఆనందశర్మ నవ్వుకొనెను. అయ్యా, మా నాయన నాకు ఉపనయనం చేయు సమయాన మా ఇంటికి అవధూత ఒకరు వచ్చారు. మా ఇంటివారు అతనికి సకల పరిచర్యలు చేశారు. అతడు గాయత్రి మంత్రానుష్ఠానకు సంబంధించిన అనేక విషయాలు తెలియజేశాను. బృహత్శిలకోన అనగా పెంచలకోనలోని నరసింహదేవుని దర్శించమని ఆదేశించాను. మా నాయన నన్ను పెంచలకోనకి తీసుకుని వెళ్ళింది. అక్కడ నరసింహదేవుని దర్శనానంతరం తలవని తలంపుగా మా నాయన ధ్యానస్థుడయ్యాను. ఆ ధ్యానము రేయింబవులు సాగింది. నాకు భయం వేసినది, ఆకలి వేసినది. ఎవరో ఆగంతకుడు నాకు భోజనం పెట్టాడు. నన్ను తీసుకుని దుర్గమములైన అడవిదారి వెంట కొండగుహలలోనికి తీసుకుని వెళ్ళాడు. తరువాత అతడు అంతర్హితుడయ్యాడు. ఆ గుహలో ఒకనొక వృద్ధ తపస్విని చూశాను. అతని కన్నులు ప్రచండ అగ్నిగోళాల వలె ఉండెను. అతడు 101 మంది ఋషులు చేసేవింపబడుచూ ఉన్నాడు. ఆ వృద్ధ తపస్వి తాను స్వయంగా కణ్వ మహర్షినని, అనేక వేల సంవత్సరముల వయస్సు కలవారనియు, అవధూత రూపమున శ్రీ దత్తప్రభువు దర్శనం వలన మహాపుణ్యం పొందిన కారణమున ఈ తపోభూమికి రాగలుగుట సంభవించినని తెలిపెను. నాకు సంభ్రమాశ్చర్యములు కలిగి నోట మాట రాదాయను. శరీరం వణుకుచుండెను. అంతట కణ్వయోగీంద్రులు ఇలా అన్నారు, ప్రస్తుతం దత్తప్రభువులు పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్నారు. మమ్ములను దయతో కనిపెట్టి చూడవలసిందని ప్రభువునకు మా విన్నపంగా తెలియజేయి. నీకు శీఘ్రంగా శ్రీపాద శ్రీవల్లభ పాదుకా దర్శనం కలుగునుగాక అని ఆశీర్వదించి నా శిరస్సుపై తమ దివ్యహస్తాన్నించారు. నేను క్షణకాలంలో మా నాయన వద్ద ఉన్నాను. మా నాయన ప్రకృతిస్థుడైన తదుపరి మేము ఇరువురుము మా స్వగ్రామానికి వచ్చేశాము. నాకు కణ్వ మహర్షి ఆశ్రమంలో కలిగిన అనుభవము, దత్తప్రభువు యొక్క నవావతారం పీఠికాపురంలో ఉన్నదన్నటి విషయం మా నాయనకు కూడా తెలియజేయలేదు. కాలము గడుస్తూ ఉండెను. కణ్వ మహర్షి ఆశీర్వాద ప్రభావం వలన నాకు ధ్యానంలో తరచూ పాదుకా దర్శనమగుతూ ఉండెను. ఒక పర్యాయం మా ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. వారికి పుణ్యనదులందు స్నానములు ఆచరించి పుణ్యక్షేత్రాలు సందర్శింప అభిలాష కలిగింది. వారు మా నాయన్ను కూడా తమతో రమ్మన్నారు. అప్పటికి నా వయస్సు 10 సంవత్సరాలు. మా నాయనకు నా యందు ప్రీతి మెండు. తనతో నన్ను కూడా రమ్మనెను. నేను వల్లే అన్నాను. రాణ్మహేంద్రవరం గోదావరి నది ఒడ్డున కల పట్టణం, మహాపుణ్యక్షేత్రం. రాజమహేంద్రవరానికి ఉత్తర దిశలో ఉండిన కొండల మీద ఋషులు కొందరు తపస్సు చేసుకునేవారు. తూర్పు దిశలో ఉండిన కొండల మీద మరికొంతమంది ఋషులు తపస్సు చేసుకునేవారు. రాజమహేంద్రవరానికి అనతి దూరంలో ఉన్న పట్టసాచల పుణ్యక్షేత్రం గోదావరి నది మధ్యస్థమై ఉన్నది. మహాశివరాత్రికి ఈ ఋషీశ్వరులలో కొంతమంది పట్టసాచలంలోను, మరికొంతమంది ఋషీశ్వరులు రాజమహేంద్రవరం నందటి కోటిలింగ క్షేత్రం నందు వేదస్వస్తి చెప్పేవారు. ఈ ఋషీశ్వరులు పరస్పరం మధ్య మార్గంగా తూర్పు నుండి వచ్చువారు, పశ్చిమం నుండి వచ్చువారు, ఉత్తరం నుండి వచ్చువారు, దక్షిణం నుండి వచ్చువారు ఎదురులపల్లి అను గ్రామంలో కలుసుకునేవారు. ఈ ఎదురులపల్లి గ్రామానికి అత్యంత సామీప్యమయ్యున్న మునికూడలి గ్రామమున విశ్రమించి పరస్పరం చర్చలు చేసుకునేవారు. నా అదృష్టవశమున మా నాయనతో కలిసి నేను మునికూడల గ్రామాన్ని దర్శించగలిగాను.
ఇది ఎంతయును శ్రీ దత్తప్రభువుల వారి లీల. అత్యంత గహనములైన వేదాంత విషయాలు, యోగశాస్త్ర రహస్యాలు, జ్యోతిశాస్త్ర విషయాలు చర్చకు వచ్చేవి. ఆ చర్చలలో పాల్గొన్న మహామునులందరూ ముక్తకంఠంతో శ్రీ దత్తప్రభువుల వారు శ్రీపాద శ్రీవల్లభనామాన పీఠికాపురంలో అవతరించి ఉన్నారని, కలియుగంలో వారిది ప్రప్రథమ సంపూర్ణ దత్తావతారమని చెప్పేవారు. భౌతికంగా వారి దర్శనం పొందుటకు వీలులేని వారు ధ్యాన ప్రక్రియల వలన తమ తమ హృదయములలో దర్శించగలరని, ఈ అవతారం అత్యంత శాంతమయ కరుణారస పరిపూర్ణమని చెప్పేవారు. అంతటా మా నాయన నన్ను తీసుకుని పీఠికాపురానికి తీసుకుని వెళ్ళారు. మాతో వచ్చిన పండిత బృందం పాదగయాతీర్థం నందు స్నానమాచరించి కుక్కుటేశ్వర దేవాలయం నందలి వివిధ దేవతల్ని దర్శించి అర్చించి అచ్చట నుండి వేదస్వస్తి చెప్పుచు శ్రీ బాపనార్యుల వారింటికి బయలుదేరారు. శ్రీ బాపనార్యుల వారు శ్రీ అప్పలరాజశర్మ గారు తమ పండిత బృందంతో వేదస్వస్తి చెప్పుచు మమ్మల్ని కలుసుకున్నారు. అది ఎంతయో మనోహరమైన దృశ్యం. అటువంటి దివ్య భవ్య దృశ్యములని చూచుటకు కూడా పూర్వజన్మలలోని సుకృత విశేషంగా గాని పొందలేని విషయం. మాకందరకును శ్రీ బాపనార్యుల ఇంట విందు భోజనాలు ఏర్పాటు చేయబడింది. అప్పటికి శ్రీపాద శ్రీవల్లభులి వారి వయస్సు 5 సంవత్సరాలు మించలేదు. పాలుగారు పసివయస్సు నందున్న ఆ దివ్య శిశువు అత్యంత తేజోవంతుడు, వర్చస్వి, బహురూపసి, ఆజానుబాహుడు. వారి నేత్రద్వయం నుండి అనంతమైన ప్రేమ కరుణ మహాప్రవాహంగా బయలువెడలు చెందింది. నేను వారి శ్రీపాదాలను స్పృశించగా వారు తమ అభయహస్తాన్ని నా తలపై ఉంచి ఇలా దీవించారు. జన్మ జన్మాంతరములందు నా అనుగ్రహం నీపై ఉండును. నీవు కడపటి జన్మమునందు వెంకయ్య నామంతో అవధూతవై నిరతాగ్నిహోత్రవై అకాలము సంభవించినప్పుడు వర్షములను కురిపింప సమర్థుడవై సాంసారిక జనుల ఈతి బాధలను తీర్ప సమర్థుడవై వెలుగుందెదువుగాక. అంతటా వారిని నేనిలా అన్నా. శ్రీపాదుల వారి లీలలు ఆలకించుకొలది చిత్ర విచిత్రములుగా ఉన్నవి. గాయత్రీ మంత్ర సాధనలోని రహస్యాలని ఎరిగింప ప్రార్థన. ఆనంద శర్మ ఇట్లు వివరించింది. గాయత్రీ శక్తి విశ్వవ్యాప్త శక్తి. ఆ శక్తితో సంబంధాన్ని స్థాపించుకునే ఎడల సూక్ష్మ ప్రకృతి స్వాధీనమగును. దానివలన భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రములలోని అన్ని సంపత్తులను పొంద వీలు కలుగును. శరీరం నందలి విభిన్న అంగాల నుండి నాడులు శరీరమందంతటను వ్యాపించి ఉండును. కొన్ని నాడులు కలిసిన ఎడల గ్రంథి అని పిలువబడును. మానవ శరీరం నందలి వివిధ గ్రంథులయందు వివిధ శక్తులు నిబడీకృతమై ఉండును. జపయోగం నందు నిష్ఠులైన వారు ఆయా మంత్రాలను ఉచ్చరించుట వలన ఆయా గ్రంథులయందు నిబడీకృతమై ఉన్న శక్తులు వ్యక్తీకరించబడుచుండును. ఓం మనుదానిని ఉచ్చరించునప్పుడు శిరస్సు పైన 6 అంగుళాల ప్రాంతం నందును, భూహ్ అనుదానిని ఉచ్చరించునప్పుడు కుడికన్నునకు పైన 4 అంగుళాల ప్రాంతం నందును, భువః అనుదానిని ఉచ్చరించునప్పుడు మానవుని త్రినేత్రం పైన 3 అంగుళాల ప్రాంతం నందును, స్వః అనుదానిని ఉచ్చరించునప్పుడు ఎడమ కన్నునకు పైన 4 అంగుళాల ప్రాంతం నందును శక్తి జాగృతమగును. ఆజ్ఞాచక్ర ప్రాంతం నందున్న తాపినీయను గ్రంథి ఎందు నిబడీకృతమయ్యున్న సాఫల్యాశక్తిని జాగృతం చేయుటకు తత్. ఎడమ కన్ను ఎందున్న సఫలతాను గ్రంథి ఎందు నిబడీకృతమయ్యున్న పరాక్రమము అను శక్తిని జాగృతం చేయుటకు స. కుడికన్ను ఎందు విశ్వాను గ్రంథి ఎందు నిబడీకృతమయ్యున్న పాలనాను శక్తిని జాగృతం చేయుటకు వి. ఎడమ చెవియందు తుష్టి అనుగ్రంథి ఎందు నిబడీకృతమయ్యున్న మంగళకరం అను శక్తిని జాగృతం చేయుటకు తుహు. కుడి చెవి ఎందున్న వరదానుగ్రంథి ఎందు నిబడీకృతమయ్యున్న యోగము అని శక్తి యొక్క సిద్ధి కొరకు వా. నాసికామూలన్నందున్న రేవతీ అనుగ్రంథి ఎందు నిబడీకృతమయ్యున్న ప్రేమానుశక్తి యొక్క సిద్ధి కొరకు రే. పై పెదవి ఎందున్న సూక్ష్మానుగ్రంథి ఎందు నిబడీకృతమయ్యున్న ఘనాను సంజ్ఞ గల శక్తిని జాగృతం చేయటానికి నీ. క్రింది పెదవి ఎందున్న జ్ఞానానుగ్రంథి ఎందు నిబడీకృతమయ్యున్న తేజమోను శక్తిని జాగృతం చేయుటకు ఎం. కంఠన్నందున్న బర్గానుగ్రంథి ఎందు నిబడీకృతమయ్యున్న రక్షణానుశక్తిని జాగృతం చేయుటకు భర్.
కంఠకూపన్నందున్న గోమతీయను గ్రంథియందు నివుడీకృతమయ్యున్న బుద్ధియను శక్తి యొక్క సిద్ధి కొరకు గో ఎడమవైపు ఛాతి యొక్క అగ్రభాగన్నందున్న దేవికా అను గ్రంథియందు నివుడీకృతమయ్యున్న దమనమోను శక్తి జాగృతం చేయుటకు దే కుడివైపు ఛాతి యొక్క అగ్రభాగన్నందున్న వారాహీ అను గ్రంథియందు నివుడీకృతమయ్యున్న నిష్ఠ అను శక్తి యొక్క సిద్ధి కొరకు వా ఉదరమునకు పైభాగమున చివరి పక్కటెముకలు కలియు స్థానమునందు సింహినీయను గ్రంథియందు నివుడీకృతమయ్యున్న ధారణాను శక్తిని జాగృతం చేయుటకు సియా కాలేయన్నందున్న ధ్యానాను గ్రంథియందు నివుడీకృతమయ్యున్న ప్రాణాను శక్తిని జాగృతం చేయుటకు ధీ ప్లీహన్నందున్న మర్యాదాను గ్రంథియందు నివుడీకృతమయ్యున్న సంయమాను శక్తిని జాగృతం చేయుటకు మా నాభియందున్న స్ఫుటాను గ్రంథియందు నిబిడీకృతమయ్యున్న తపోను శక్తిని జాగృతం చేయుటకు హీ వెనుబాము చివరి భాగన్నందున్న మేధాను గ్రంథియందు నిబిడీకృతమయ్యున్న దూరదర్శితాను శక్తిని జాగృతం చేయుటకు ధీ ఎడమ భుజన్నందున్న యోగమాయాను గ్రంథియందు నిబిడీకృతమయ్యున్న అంతర్నిహితము అను శక్తిని జాగృతం చేయుటకు యో కుడిభుజన్నందున్న యోగినీ అనుగ్రంథియందు నిబిడీకృతమయ్యున్న ఉత్పాదనాను శక్తిని జాగృతం చేయుటకు యో కుడిమోచేయందున్న ధారిణీ అనుగ్రంథియందు నిబిడీకృతమయ్యున్న సరసతాను శక్తిని జాగృతం చేయుటకు నహ ఎడమ మోచేయందున్న ప్రభవానుగ్రంథియందు నిబిడీకృతమయ్యున్న ఆదర్శాను శక్తిని జాగృతం చేయుటకు ప్ర కుడి మణికట్టు ఎందున్న ఊష్మాను గ్రంథియందు నిబిడీకృతమయ్యున్న సాహసము అను శక్తిని జాగృతం చేయుటకు చో కుడి అరచేతి ఎందున్న దృశ్యాను గ్రంథియందు నిబిడీకృతమయ్యున్న వివేకము అను శక్తిని జాగృతం చేయుటకు ద ఎడమ అరచేతి ఎందున్న నిరంజనాను గ్రంథియందు నిబిడీకృతమయ్యున్న సేవాను శక్తిని జాగృతం చేయుటకు యాత్ అనువాణిని ఉచ్చరించాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా గాయత్రి మంత్రం నందలి 24 అక్షరములకును మన శరీరం నందు వివిధ ప్రాంతములు ఎందుగల 24 గ్రంథులకును ఆ గ్రంథులు ఎందు నిబిడీకృతమయ్యున్న 24 రకాలైన శక్తులకును సన్నిహిత సంబంధం కలదు. 9 అను సంఖ్య మార్పులకు లోను గాని బ్రహ్మతత్వమును సూచించును. 8 అను సంఖ్య మాయాతత్వమును సూచించును. శ్రీపాదుల వారు తమకిష్టమైన వారి గృహం నుండి 2 చపాతీలను స్వీకరించువారు. వారు దో చపాతి దేవులక్ష్మి అని పిలుచుటకు బదులు దో చౌపాతి దేవులక్ష్మి అని పిలిచేవారు. దో అనున్నది 2 సంఖ్యను, చౌ అనున్నది 4 సంఖ్యను. పతిదేవు శబ్దమున జగత్ప్రభువైన పరమేశ్వరుని 9 సంఖ్య సూచింపగా లక్ష్మీ శబ్దము మాయాస్వరూపమైన 8 సంఖ్యను సూచించుచున్నది. అందువలన 2, 4, 9, 8 అను సంఖ్య ఒక వింత సంఖ్య అయి ఉన్నది. తను గాయత్రి స్వరూపమనియు పరమాత్మననియు పరాశక్తిని కూడా తానేననియూ సూచించుటకు ఈ సంఖ్యను శ్రీపాదుల వారు ఈ విధంగా అన్వయించారు. అంతట నేనిట్లాంటిది, అయ్యా, గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు గురించి మీరు చెప్పినది కొంత అవగతమైంది. అయితే 9 అను సంఖ్య పరమాత్మస్వరూపమంటిది, 8 అను సంఖ్య మాయాస్వరూపమంటిది. ఇది నాకంతగా అవగతం కాలేదు. అంతట ఆనంద శర్మ ఇలా నుడిగను, నాయనా శంకర భట్టు, పరమాత్మ ఈ విశ్వానికి అతీతుడు. అతడు ఎటువంటి మార్పులకు లోను కానివాడు. 9 అనున్నది ఒక విచిత్ర సంఖ్య. 9ని 1 చేత గుణింపగా 9 వచ్చును. 9ని 2 చేత గుణింపగా 18 వచ్చును. ఆ 18లో 1ని 8ని కలిపిన తిరిగి 9 వచ్చును. 9ని 3 చేత గణించిన 27 వచ్చును. దీనిలో 2, 7 కలపగా తిరిగి 9 వచ్చును. ఈ విధంగా 9ని ఏ సంఖ్య చేత గణించినను వచ్చిన సంఖ్యలోని విడివిడి అంకెలను కలపగా వచ్చినది 9 అగుచున్నది. అందుచేత 9 అనున్నది బ్రహ్మతత్వాన్ని సూచించున్నది. అంతేగాక గాయత్రి మంత్రం కల్పవృక్షం వంటిది.
దీనిలోని ఓంకారం భూమి నుండి పైకి వచ్చడి మూలకాండమని గ్రహింపు. భగవంతుడు ఉన్నాడనే జ్ఞానాన్ని, పరమేశ్వరుని యందు నిష్టను ఓంకారోచ్చరణ వలన పొందవచ్చు. మూలకాండం యొక్క మూడు శాఖలుగా భూ, భువః, స్వః అనునవి వర్ధిల్లినవి. భూహ్ అనునది ఆత్మజ్ఞానాన్ని కలిగించుటకు సమర్థం. భువః అనునది జీవుడు శరీరధారిగా ఉండగా అనుష్ఠింపదగిన కర్మయోగాన్ని సూచించింది. స్వః అనునది సమస్త ద్వంద్వాలను స్థిరత్వం కలిగి ఉండి సమాధి స్థితిని పొందుటకు సహకరించును. భూహ్ అను శాఖ నుండి తత్ సవితుః వరేణ్యం అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. తత్ అనేది శరీరధారికి జీవన విజ్ఞానం కలిగించటానికి, సవితుః అనునది శరీరధారికి శక్తిని సముపార్జన చేయుటకు, వరేణ్యం అనునది మానవుడు తన జంతు ధర్మాలను అతిక్రమించి దివ్యుడుగా మార్పునందుటకు సహకరించును. భువః అను శాఖ నుండి భర్గో, దేవస్య, ధీమహి అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. భర్గో అనునది నిర్మలత్వాన్ని పెంపొందించును. దేవస్య అనేది దేవతలకు మాత్రమే సాధ్యమైన దివ్య దృష్టిని కలిగించును. ధీమహి అనున్నది సద్గుణాలను పెంపొందించును. స్వః అను శాఖ నుండి ధియో యోనః ప్రచోదయాత్ అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. ధియో అనేది వివేకాన్ని, యోనః అనున్నది సంయమనాన్ని, ప్రచోదయాత్ అనేది సేవాభావాన్ని సమస్త జీవరాశుల యందును పెంపొందించడానికి సహకరించును. అందుచేత గాయత్రి కల్పవృక్షమునకు మూడు శాఖలను, ఒక్కొక్క శాఖకు మూడు ఉపశాఖలను కలవని నీకు అవగతమైనది కదా. అందుచేత 2, 4, 9, 8 అనేది శ్రీపాదుల వారిని సూచించే సంఖ్య. దానిలో 9 అనుదాని గురించి నీకు వివరించాను. 8 అనే సంఖ్య మాయాస్వరూపం. ఇది ఏ అనఘాతత్వం? 8 ఒకటి చేత గుణించిన 8 వచ్చును. 8 2 చేత గుణించిన 16 వచ్చును. దీనిలో 1, 6 కలిపిన 7 వచ్చును. ఇది 8 కంటే తక్కువ. 8 3 చేత గణించిన 24 వచ్చును. దీనిలోని 2, 4 కలిపిన 6 వచ్చును. ఇది 7 కంటేనూ తక్కువ. ఈ రకంగా సృష్టిలోని సమస్త జీవరాశుల్లోని శక్తులను హరింపజేయు తత్వాన్ని జగన్మాత ఎందు కలదు. ఎవడు ఎంత గొప్పవాడైనను వానిని తక్కువగా చేసి చూపగల శక్తి మాయాస్వరూపానికున్నది. శ్రీపాద శ్రీవల్లభులు గాయత్రీమాత స్వరూపం. వారు అనఘాదేవి సమేత శ్రీదత్తుడు. వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభీష్టాలు సిద్ధించును. గాయత్రీమాత యందు ప్రాతకాలమున హంసారూఢైన బ్రాహ్మీశక్తి, మధ్యాహ్నకాలమందు గరుడారూఢైన వైష్ణవీ శక్తి, సాయం సమయమునందు వృషభారూఢైన శాంభవీ శక్తియు ఉండును. గాయత్రి మంత్రాధిష్టాన దేవత సవితాదేవి. త్రేతాయుగున్న శ్రీ పీఠికాపురమునందు భారద్వాజ మహర్షి సవితృకాటక చయనం చేసిన ఫలితంగా శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురాన్ని అవతరించారు. సవితాదేవత ప్రాతకాలమందు ఋగ్వేద రూపంగా ఉండును, మధ్యాహ్నకాలమందు యజుర్వేద రూపంగా ఉండును, సాయంకాలమందు సామవేద రూపంగా ఉండును, రాత్రికాలమందు అధర్వణ వేద రూపంగా ఉండును. మనకు కంటికి కనిపించు సూర్యుడు కేవలం ఒక్క ప్రతీక మాత్రమే. యోగులు మహోన్నత స్థితిని పొందినప్పుడు త్రికోణాకారమున మహాజాజ్వల్యమానంగా ప్రకాశించుచు బ్రహ్మయోనిని దర్శింపగలం. దీని నుండియే కోటానుకోట్ల బ్రహ్మాండాలు ప్రతిక్షణము ఉద్భవించుచున్నవి, ప్రతిక్షణమునందును సంరక్షింపబడుచున్నవి, ప్రతిక్షణమందును విధ్వంసం కావించబడుచున్నది. ఈ విధంగా ప్రతిక్షణమందును సృష్టి స్థితిలయాలు కావింపబడుచూ ఉండును. అసంఖ్యాకమైన ఈ ఖగోళాలన్నింటినీ సృష్టి స్థితి లయములు గావించు సవితాశక్తికే సావిత్రి అని పేరు. అయితే గాయత్రియు సావిత్రియు అభిన్న స్వరూపాలు. శవములు కాల్చుటకు ఉపయోగించు అగ్నిని లోహిత అని పిలిచితు. భోజన పదార్థాలను తయారు చేసుకున్నట్టుకు ఉపయోగించు అగ్నిని రోహిత అని పిలిచెదరు. అదేవిధంగా పరాస్థాయిలో గాయత్రిగా, అపరాస్థాయిలో సావిత్రిగా ఒకే మహాశక్తి వ్యవహరించుచున్నది. జీవరాశుల పరిణామక్రమంలో ఇహలోక సంబంధమైన అవసరాలు ఎన్నో కలవు. అవి అన్నీయూ సావిత్రీమాత అనుగ్రహం వల్ల సిద్ధించును. జీవరాశులకు ఆధ్యాత్మికోన్నతి గాయత్రీమాత అనుగ్రహం వలన సిద్ధించును. ఇహలోకన్నందు సకల సుఖభోగాలని అనుభవించుటకు, పరలోకన్నందు విముక్త స్థితి ఎందు దివ్యానందం అనుభవించుటకు సమన్వయం కావలసి ఉన్నది. శ్రీపాదుల శ్రీచరణాశ్రితులకు ఇహపర లాభాలు రెండునూ సిద్ధించును. తక్కిన దేవత ఆరాధనలకును శ్రీ దత్తారాధనకు గల వ్యత్యాసం ఇదే. నాకు శ్రీ ఆనందశర్మ మహాశయులు సెలవిచ్చింది ఎంతో అపూర్వంగా ఉంది. అంతటా నేను ఇలా అన్నాను,
మహాభాగా మీరెంతో ధన్యులు. శ్రీపాదుల వారు శ్రీ నరసింహ సరస్వతి అవతారం ధరించెదరని విన్నాను. ఆ అవతారంలో శ్రీకృష్ణ సరస్వతి అను వారిని గురువులుగా స్వీకరిస్తారని విన్నాను. ఇది ఏమి విచిత్రం? శ్రీ ఆనంద శర్మ ఇలా చెప్పసాగిన: భగవంతుని అవతారం వచ్చున్నదే భక్తుల కొరకు. మానవ రూపం ధరించి వచ్చినప్పుడు ఉత్కృష్ట మానవుడు ఏ విధంగా ఉండవలెనో ఆచరించి బోధించును. సన్యాసాశ్రమమును ఉద్ధరింపవలసి ఉన్నది. తను సన్యాసి కావలనన్న తనకు కూడా ఒక గురువు కావలను. ఆ గురువు బహుయోగ్యుడై ఉండవలను. సాక్షాత్తు అవతార పురుషునికి గురువు కాగల యోగ్యత కోటిలో ఏ ఒక్కరికో ఉండును. అవతార పురుషుడు జన్మించిన వంశంలో 80 తరాలు వారు తరించదు. ఆ వంశం నందు విశేష పుణ్యము రాసులు రాసులుగా పడి ఉండవలను. అదేవిధంగా అవతార పురుషునకు గురువుగా ఉండి వ్యక్తి వంశం కూడా పరమ పవిత్రంగా ఉండవలను. తాటంకపురం వాజపేయయాజుల వారి వంశం నందు మాయణాచార్యుడను మహనీయుడు జన్మించింది. అతని భార్య పేరు శ్రీమతి. వారు పుణ్యదంపతులు. వారు దరిమిలానంది కొట్టూరు ప్రాంతం నందలి మంగళాపురం నందు జీవించసాగారు. వారికి మాధవుడు, సాయనుడు, భోగినాథుడను వారు జన్మించారు. సనాతన ధర్మాన్నుద్ధరించుటకు మాధవుడు విద్యారణ్యుడైనాడు. మహాతపస్సంపన్నులైన బాపనార్యులు సూర్యమండలం నుండి శ్రీశైల మల్లికార్జునలింగం నందు శక్తిపాతమనురించారు. వాస్తవానికి శ్రీదత్తుల వారి శ్రీచరణాలు శ్రీపర్వతంపై అవతరించినవి. శ్రీపాదుల వారి శ్రీచరణాలు శ్రీపర్వతంపై అవతరించుట ఎంతో అద్భుతమైన విషయం. పర్వతం పేరు శ్రీ. దత్తప్రభు చరణాలు శ్రీచరణాలు. ఈ నవావతారానికి శ్రీపాద శ్రీవల్లభనామం ఎంతో తగి ఉన్నది. బాపనార్యుల వారి వంశానికి, మాయణాచార్యుల వారి వంశానికి ఎన్నో తరాల నుండి సంబంధ బాంధవ్యాలు కలవు. మల్లాదివారింట ఆడపడుచు జన్మించిన వాజపేయయాజుల వారి కోడలమయు, వాజపేయయాజుల వారింటి ఆడపడుచు జన్మించిన మల్లాదివారి కోడలమయు చమత్కారంగా అనుకునేవారు. అయితే బాపనార్యులు తమ కుమార్తె సకల సౌభాగ్యవతి సుమతీ మహారాణిని వాజపేయయాజుల వారింటి కోడలిగా చేయలేదు. విధి ప్రేరితులై అగోచరమైన దివ్య సంకల్పం వలన గండికోట అప్పలరాజశర్మ గారికిచ్చి వివాహం చేశారు. సాక్షాత్తు దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన తమ మాతామహులతో రక్త సంబంధం కలిగిన వాజపేయయాజుల వారిని కూడా తరింపచేయదలిచి మాధవాచార్యుని తన వద్దకు ఆకర్షించారు. మాధవాచార్యుల వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్యభావము పెళ్ళుబికినది. మాధవాచార్యులు విద్యారణ్య మహర్షిగా పరిణామం చెందారు. వారి శిష్యులు మలయానందులు. వారి శిష్యులు దేవతీర్థులు. వారి శిష్యులు యాదవేంద్ర సరస్వతులు. వారి శిష్యులు కృష్ణ సరస్వతులు. శ్రీ విద్యారణ్యులకును కృష్ణ సరస్వతులకును మధ్య 3 కలరు. శ్రీ విద్యారణ్యులే కృష్ణ సరస్వతిగా అవతరించి శ్రీపాదుల వారి తరువాత అవతారం నందు గురువులుగా ఉంటారు. శ్రీ విద్యారణ్యులు భవిష్యత్తులో తన సోదరుడైన సాయణాచార్యుని వంశం నందు గోవింద దీక్షిత నామాన జన్మించి రాజర్షి అయి తంజావూరు మహామంత్రి కాగలరు. ఇది శ్రీపాదుల వారి దివ్యవచనం. శ్రీపాదుల వారు నిత్య సత్యవచనులు. ఒక పర్యాయం సుమతీ మహారాణి శ్రీపాదుల వారికి స్నానం చేయిస్తూ ఉండగా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అచ్చటకు విచ్చేశారు. వారిని చూసి శ్రీపాదుల వారు, "తాత, మనది మార్కండేయ గోత్రమా?" అని ప్రశ్నించారు. వారు బదులివ్వక శ్రీపాదుల వారి ముద్దుగొలుపు మాటలకు శ్లేషార్థమునకు నవ్వుకున్నారు. వాస్తవానికి శ్రీపాదుల వారు భారద్వాజ గోత్రీకులు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిది మార్కండేయ గోత్రం. తను భావనాపరముగా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి కూడా దౌహిత్రుడనే అనే విషయాన్ని నర్మగర్భితంగా చెప్పారు. ఇంతలోనే సుమతీమాత స్నానానంతరం మార్కండేయుడంతటి ఆయుష్మంతుడు కావాలి అని నీళ్లని గుండ్రంగా తిప్పి ఆశీర్వదించింది. మార్కండేయుడు 16 సంవత్సరాల వరకు మాత్రమే ఆయుష్ కలవాడు. శివానుగ్రహమున చిరంజీవి అయినాడు. తను 16 వర్షముల పర్యంతం మాత్రమే తల్లిదండ్రుల వద్ద ఉండేదనని నర్మగర్భితంగా సూచించింది. 16 సంవత్సరాల వయస్సు తర్వాత మార్కండేయుడు మహర్షి అయి గృహత్యాగం చేసి చిరంజీవి అయినాడు. శ్రీపాదుల వారు కూడా 16 సంవత్సరాల వరకు మాత్రమే తల్లిదండ్రుల వద్ద ఉండి తరువాత జగద్గురు అయినారు. తాను తన శరీరాన్ని గుప్తమనురించదననియు, తన ఈ శరీరానికి చిరంజీవత్వం ఉండుననియు, ఇప్పుడు మనం చూచు శ్రీపాద శ్రీవల్లభ రూపం ఏదైతే ఉన్నదో అదే స్వరూపంలో అత్రి అనసూయులకు కుమారుడుగా గతంలో అవతరించితిననియు పదే పదే చెప్పి ఉన్నారు. శ్రీపాదుల వారు తమ యోగశక్తిని బహిర్ముఖంగా వించి స్త్రీ రూపంలో ఉన్న తమ యోగశక్తితో సహా దర్శనమిచ్చేవారు.
ఇది ఎంతో అపూర్వమైన విషయం. కుండలిని శక్తిని ఈ విధంగా స్త్రీరూపంగా బహిర్ముఖం మునర్చడం కేవలం శ్రీదత్త ప్రభువునికే చెల్లును. 16 సంవత్సరాల వయస్సులో ఉండు ఆ నవయవ్వన దంపతి రూపాన్ని బాపనార్యులు, రాజమాంబయును, శ్రీపాదుల వారి జననీ జనకులను, నరసింహవర్మ దంపతులను, వెంకటప్పయ్య శ్రేష్ఠి దంపతులను మరికొంతమంది దర్శించారు. వారి ఇరువురికి వివాహం చేయ సంకల్పించిన తల్లిదండ్రులకు కేవలం నిరాశ మాత్రమే ఎదురయ్యింది. తాము భవిష్యత్తులో దివ్య దంపతి రూపాన దర్శనమీయ సంకల్పించినారుటానికి ప్రప్రథమంగా వారు అవధూత రూపమున సుమతీమాతకు దర్శనమిచ్చినప్పుడే సూచించారు. అవధూత సుమతీమాతతో ఇలా అన్నారు, అమ్మా, నీ కుమారుడు 16 సంవత్సరాల వరకు మాత్రమే మీ వద్ద ఉంటాడు. వానికి వివాహం చేయ సంకల్పించిన వినడు సరికదా, గృహత్యాగం చేసి వెడలిపోవును. అందుచేత అతని మనోభీష్టాన్ని అనుసరించి నడుచుకోవలసింది. శ్రీ అనఘాదత్తులు ఆది దంపతులు, వారికి చావు పుట్టుకలు లేవు. వారు సదా లీలా విహారులు. వారు శ్రీపాద శ్రీవల్లభ రూపమునకు, శ్రీ నరసింహ సరస్వతి రూపమునకు, స్వామి సమర్థుల రూపానికి అర్ధనారీశ్వరులై ఉంటారు. ఇది దైవరహస్యం. శ్రీపాదుల వారు గణేష చతుర్థిని అవతరించుటలో ఒక గొప్ప విశేషం ఉన్నది. లాభుడే శ్రీ గణేషుని పుత్రుడు. ఒకనొక కల్పంలో ఒకనొక యుగమున అతడే లాభాద మహర్షి అని పేరుగాంచెను. అతడే శ్రీకృష్ణావతార సమయమున నందుడై జన్మించెను. లాభుడే శ్రీపాద శ్రీవల్లభావతారమున శ్రీపాదుల వారికి మాతామహుడై జన్మించెను. తన భక్తుల యొక్క సమస్త విఘ్నాలని పోగొట్టదలంచి తమ చైతన్యంలో విఘ్నేశ్వర తత్వాన్ని స్థిరంగా నిలుపుకుని శ్రీపాదుల వారు అవతరించారు. వారు చిత్తా నక్షత్రం నందు అవతరించారు. దీనికి 27వ నక్షత్రమైన హస్తా నక్షత్రం నందు కురువపురమున వారు అదృశ్యులైనారు. తమ జాతకము ప్రకారము 27 నక్షత్రాలందును సంచరించు నవగ్రహముల వలన కలుగు అనిష్ట ఫలాలని తొలగిపోవుటకు శ్రీపాదుల వారి భక్తులు మండల దీక్షను వహించారు. ఒక మండలం శ్రద్ధాభక్తులతో శ్రీపాదుల వారిని అర్చించిన లేదా వారి దివ్య చరిత్రను పారాయణం చేసిన సర్వాభీష్టాలు సిద్ధించును. మనోబుద్ధి చిత్తహంకారాలు ఒక్కొక్కటి దశ దిశల్లో తమ స్పందనాలు ప్రకంపనలు వెలువరించుచుండును. అనగా వాటి ప్రకంపనలు విడివిడిగా 40 దిశల్లో వెలువడుచూ ఉండును. ఈ 40 దిశలలోని ప్రకంపనలను అరికట్టి శ్రీపాదుల వారి వైపు మళ్లించిన అవి శ్రీపాద శ్రీవల్లభ చైతన్యమున చేరు. అచ్చట అవి తగు రీతిన సంస్కరింపబడి యోగ్యమైన స్పందనలుగా మార్పు నుండి తిరిగి సాధకుని చేరు. అప్పుడు సాధకుని ధర్మబద్ధమైన అన్ని కోరికలు సిద్ధించును. నాయనా శంకర భట్టు, నీవు శ్రీపాదుల వారి చరితమును లిఖింపగలవని అంతర్దృష్టితో తెలుసుకున్నాను. లోకంలో వ్యవహారంలోనున్న పారాయణ గ్రంథాలలో రచయిత యొక్క వంశావళి, వివిధ స్తోత్రాలు వగైరా ఉండును. నీవు రాయి ప్రభు చరిత్రమున నీ వంశావళి వర్ణనం అనవసరం. ప్రభువులను ధ్యానించి నీ అంతర్నేత్రములో శ్రీపాదుల వారిని నిలుపుకొని అందరికీ సులభంగా అర్ధమగు రీతిలో రచించు. అప్పుడు శ్రీపాదుల వారి చైతన్యము నీ లేఖిని నుండి ఏది వెలువరించినా అది మాత్రమే సత్యం కాగలదు. ఆ రకమైన స్ఫూర్తిలో రాయబడు గ్రంథాలకు గాని, ఉచ్చరింపబడు మంత్రములకు గాని చందోబద్ధత ఉండవలసిన అవసరం లేదు. కొంతమంది మహాభక్తులు తమకు దైవ సాక్షాత్కారమైనప్పుడు వారి వారి స్థానిక భాషలో వ్యవహారికంలోని పదములతో స్తోత్రాలను చేశారు. వారు సాధారణ వ్యాకరణ నిబంధనలను కూడా అతిక్రమించారు. అయినను ఆ స్తోత్రాలను ఆ విధంగానే పఠింపవలెను, చందోబద్ధంగా ఉండవలను కదా అని మార్పు చేసినచో అనుకున్న ఫలం లభింపదు. భక్తుని యొక్క ఏ పదజాలములో భగవానుడు సంతుష్టుడై వరాలనిచ్చెనో ఆ పదములలో భగవాను అనుగ్రహశక్తి ఉండను. ఆయా పదములతో కూడిన స్తోత్రాలను మనం పఠించునప్పుడు మన చైతన్యము తొందరగా భగవత్ చైతన్యానికి సామీప్యంలో ఉండును. భగవానుడు భావప్రియుడు గాని బాహ్యప్రియుడు కాడు. భావన అన్నది శాశ్వతమైన శక్తి. ఈ విషయాన్ని గమనింపుము అని చెప్పను. అంతటా నేనిలా అన్నాను, అయ్యా, భోజనానంతరం సద్గుణ్ణి గూర్చిన గోష్ఠి ఎంతయో ముదావహం. ఇంకను శ్రీపాదుల వారి అవతార విశేషాలను తెలియజేసి నన్ను కృతార్థుని చేయ ప్రార్థన. ఆనంద శర్మ ఇలా పలికింది, శ్రీపాదుల వారు మల్లాదివారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి, వత్సవాయి వారికి కూడా చాలా సన్నిహితమై భాష చేత వెల్లడి చేయుటకు వీలుగాని రుణానుబంధం కలవారు. ఆ 3 కుటుంబముల వారికి పుణ్యబలమెంతో ఉన్నది.
అందువల్లనే తన తండ్రి శ్రీపాదులు అభిప్రాయపడ్డారు. శ్రీపాదుని అభీష్టం మేరకు పండగ పబ్బములందేగాక ఇతర సమయములందు కూడా అప్పలరాజు శర్మ దంపతులు తమ సంతానంతో సహా మల్లాదివారింటికిని, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికిని, వత్సవాయి వారింటికిని యథేచ్ఛగా పోయేడివారు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఒకనొక పండుగ రోజున అప్పలరాజు శర్మ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించారు. శ్రీపాదుల వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుని తూగుటుయ్యాలలో శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఊగుచూ ఉన్నారు. ఆ రోజున శ్రేష్ఠి గారెంతో గంభీరంగా ఉన్నారు. దానికి కారణం ఉన్నది. పీటికాపురంలో ఒక ప్రసిద్ధుడైన జ్యోతిష్యుడు ఉండేవాడు. అతడు ఓఢ్రదేశానికి పోయి జ్యోతిష్యాన్ని అభ్యసించాడు. అతడు చెప్పిన జ్యోస్యము పొల్లుపోయిన దాఖలాలు లేవు. అతడు అతి ఖచ్చితంగా ప్రాణప్రయాణ సమయాన్ని సూచించగలడు. అతడు ఫలానా రోజున ఇన్ని ఘడియల ఇన్ని విఘడియలకు హృదయ సంబంధ రోగంచే శ్రేష్ఠి పంచత్వం నందునని చెప్పాను. కొన్ని ఔషధ మొక్కలకు, గ్రహాలకు, నక్షత్రాలకు, కొన్ని పవిత్ర వృక్షాలకు, యోగ ప్రక్రియలకు సన్నిహిత సంబంధం కలదనియు, తానుక ఔషధ రాజమును తాయత్తును ఇచ్చదననియు, దానివలన అపమృత్యుదోషము హరించుననియు, అప్పలరాజ శర్మను వదిలి తనను తమ కులపురోహితునిగా చేసుకోవాల్సిందని చెప్పింది. ఈ విధానానికి శ్రేష్ఠి నిరాకరించింది. నా జ్యోతిష్యము తప్పిన ఎడల నేను శిరోముండనం చేయించుకుని గార్ధవముపై ఊరేగిదనని ఆ జ్యోతిష్యుడు ప్రతిజ్ఞ చేశాను. విషయము అప్పలరాజ శర్మకు, బాపనార్యులకును నివేదింపబడింది. బాపనార్యులు జటిలమైన గణితాన్ని చేసి దైవిక శక్తి పనిచేసి వాని అపమృత్యు హరింపబడునని సూచించింది. అప్పలరాజ శర్మ కాలాగ్నిశమును పూజించి తీర్థమును ప్రసాదంగా ఇచ్చింది. సుమతీమాత ప్రసన్నవదనయ్యై తన చిన్ననాయనగా భావించు శ్రేష్ఠి వద్దకు వచ్చింది. ఇంతలో శ్రేష్ఠికి హృదయం నందు బాధ కలిగి అమ్మా అని పిలిచింది. దగ్గరనే ఉన్న సుమతీమాత నాయనా నన్ను పిలిచితివా అని పరుగున వచ్చి దివ్యమంగళస్వరూపమైన శ్రీహస్తంతో శ్రేష్ఠి హృదయాన్ని స్పృశించింది. శ్రేష్ఠి ఒడిలో ఉన్న శ్రీపాదుల వారు పో అని గట్టిగా అరిచారు. శ్రేష్ఠి ఇంట ఒక ఆబోతు ఉండెను. వెంటనే అది గిరగిలా తన్నుకొని కొన్ని క్షణాలలో అసూలు భాసింది. శ్రేష్ఠి రక్షింపబడింది. ఈ విషయము జ్యోతిష్కునకు తెలిసింది. అతడు వెంటనే శ్రేష్ఠి ఇంటికి పరుగు పరుగున వచ్చింది. త్రుటిలో తన అమోఘ జ్యోస్యం తప్పిపోయినందులకు అతడు లోలోన ఎంతో దుఃఖించింది. జ్యోతిష్కునితో శ్రీపాదుల వారు, నీవు జ్యోతిష్కుడవే, చాలా గొప్ప పరిశ్రమ చేసిన వాడవి. కాదనను, జ్యోతులన్నిటికీ జ్యోతినైన నేనుండగా శ్రేష్ఠికి మృత్యుభయమేల. నీవు శిరోముండనం చేయించుకుని గార్ధవముపై ఊరేగనక్కర్లేదు. నీవు పశ్చాత్తప్తుడవైన చాలు. నీ తండ్రి తను జీవించి ఉండగా శ్రేష్ఠి వద్ద అప్పు తీసుకునెను. అతడు ఆ అప్పును తీర్చివేసి తినని అబద్ధమాడిను. ఆ అబద్ధం కూడా గాయత్రి సాక్షిగా చెప్పాను. దాని ఫలితంగా నీ తండ్రి శ్రేష్ఠి ఇంట ఆబోతుగా జన్మించింది. శ్రేష్ఠి ధర్మాత్ముడు గనుక ఆబోతునకు సమృద్ధిగా మేత పెట్టుచుండెను. హీన జన్మనొందిన నీ తండ్రికి ఉత్తమ జన్మను నేను ప్రసాదించి తిని అపమృత్యువాత పడనున్న శ్రేష్ఠి యొక్క కర్మలను ఆబోతునకు బదలాయించి తిని నీవు ఈ ఆబోతునకు దహన సంస్కారాలు నరించి అన్నదానం చెయ్యుము. నీ తండ్రికున్న కర్మఫలం నశించును, ఉత్తమ గతి కలుగును అని పలికారు. శ్రీపాదుల వారి ఈ వచనముల ప్రకారమే ఆ జ్యోతిష్యుడు నడుచుకునెను. నాయన శంకర భట్టు, శ్రీపాదుల వారు అనేక పద్ధతులలో ప్రాణరక్షణ చేసేది. ఒక్కొక్క పర్యాయం రాబో జన్మలలోని కొంత ఆయుష్యును తగ్గించి ఈ జన్మలో ఆయుష్యును పెంచగలరు, లేదా కర్మఫలితములను బదలాయించు పద్ధతిలో శ్రేష్ఠికి జరిగినట్లు చేయగలరు. శ్రేయోభిలాషి అయిన ఒకని ఆయుష్యు నుండి ఆ వ్యక్తికి ఆయుష్యు పెంచగలరు. అసాధారణ పద్ధతిలో మృత్యువునే శాసించి ఆయుర్దాయాన్ని కూడా ఇయ్యగలరు. శరీరంలో తరుగుదలను, పెరుగుదలను నిలుపుదల చేసి యోగి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకును. శ్రీపాదులు యోగ సంపూర్ణ అవతారు. వారికి అసాధ్యమనేది లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతిని విచ్ఛేదనం చేయుట వలన ముక్తిని సాధించుట సులభతరం. క్రియాయోగి తన ప్రాణశక్తిని ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్టాన మూలాధార చక్రాలను చుట్టి పైనుండి క్రిందికి, క్రింది నుండి పైకి పరిభ్రమించున్నట్లు చేస్తాడు. ఒక్క క్రియకు పట్టే కాలం ఒక్క సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానమవుతుంది. నాయన, అహోరాత్రంలోని మూడో వంతు సమయంలో 1000 క్రియలు జరిగితే
కేవలం 3 సంవత్సరాల కాలంలో సహజ ప్రకృతి ద్వారా 10 లక్షల సంవత్సరాలలో వచ్చే పరిణామం వస్తుంది. పురాణాలలో అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగుల గురించి చెప్పేటప్పుడు ఆ కాలం సహజంగా ప్రకృతికి పట్టే పరిణామకాలమని అర్థం చేసుకోవాలి. అంటే ఆ యోగికి పట్టే వాస్తవ కాలం వేరుగాను, ఆ పరిణామం ప్రకృతి సిద్ధంగా రావడానికి పట్టే కాలం వేరుగాను అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ప్రతి జీవికి ఆయుర్దాయాన్నిచ్చి శ్వాస ప్రశ్వాసలని నిర్ధారిస్తాడు. అంతేగాని ఇన్ని సంవత్సరాలుగా నిర్ణయించాడు. క్రోధం, ఆవేశం వంటి దుర్లక్షణాలు ఉన్నప్పుడు శ్వాస ఎక్కువగా ఖర్చవుతుంది, తద్వారా ఆయుర్దాయం తగ్గుతుంది. మనశ్చాంచల్యం కలిగిన కోతి చాలా ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంది. 300 సంవత్సరాలు జీవించగలిగే తాబేలు ఒక నిర్దిష్ట కాలంలో కోతి తీసుకునే శ్వాసలలో 1/8 వంతు మాత్రమే ఒక నిర్దిష్ట కాలంలో తీసుకుంటుంది. ఆనందశర్మ సద్గోష్ఠి వలన నేనెంతో జ్ఞానవంతుణ్ణైనాను. ఉదయాన్నే కాలకృత్యాలను తీర్చుకుని ఆనందశర్మ అనుజ్ఞ తీసుకుని శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థం కురూపురం వైపుకు బయలుదేరాను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.